హాయ్ ఎవ్రీవన్ ప్రీవియస్ క్లాస్లో సీరియల్ ఇన్ సీరియల్ అవుట్పుట్ సీరియల్ ఇన్ ప్యారల్ అవుట్పుట్ టూ షిఫ్ట్ రిజిస్టర్స్ చూసాం సో రోజు చూడబోయే టాపిక్ థర్డ్ టైప్ దట్ ఈస్ ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ అబౌట్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ దట్ ఈస్ మనం తీసుకునే ఇన్పుట్ అనేది ప్యారలల్ గా తీసుకుంటున్నాం బట్ పాస్ చేసే అవుట్పుట్ అనేది సీరియల్గా గా పాస్ చేస్తున్నాం సో ఫస్ట్ ఆల్రెడీ ప్రీవియస్గా చూసిన టూ టైప్స్లో లో వాట్ ఈస్ సీరియల్ అండ్ వాట్ ఈస్ ప్యారల్ అనేది చూసాం సో ఫస్ట్ ప్యారలల్ మీన్స్ వీఆర్ గెటింగ్ ద ఇండివిజువల్ అవుట్పుట్స్ బట్ ఇక్కడ ప్యారలల్ ఇన్పుట్ సో దట్ ఈస్ వీఆర్ గెటింగ్ వీఆర్ గివింగ్ ప్యారలల్ ఇన్పుట్స్ అండ్ వీఆర్ గెటింగ్ ద సేమ్ అవుట్పుట్ కంటిన్యూస్లీ సో దట్ ఈస్ ద వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వీఆర్ పాసింగ్ ద వాల్యూస్ బట్ ప్యారలల్ ఇన్పుట్ మీన్స్ వీఆర్ టేకింగ్ వాల్యూస్ సిమిలర్ ఇండివిజువల్ ఓకే సో ఇక్కడ ఫోర్ ఫ్లిప్లాప్స్ తీసుకున్నాం కంబైన్ గా దట్ ఈస్ డీ నాట్ డీ వన్ డీ టూ అండ్ డీ త్రీ సో ఫోర్ ఫ్లిప్ ఫ్లాప్స్ కి మనం తీసుకున్న వాల్యూస్ వీఆర్ యాక్సెసింగ్ అవుట్పుట్స్ క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ అండ్ క్యూ త్రీ సో నేను ఇక్కడ టూ అండ్ గేట్స్ కాంబినేషన్ అండ్ విత్ ఆర్గేట్ టూ అండ్ గేట్స్ కాంబినేషన్ విత్ ఆర్గేట్ టూ వన్ గేట్ కాంబినేషన్ విత్ ఆర్గేట్ సో ఇక్కడ ఇది ఒక్కటే చాలా డిఫరెంట్గా మనం తీసుకుంటాం ప్యారలిన్ సీరియల్ అవుట్లో బికాస్ మీరు ప్రీవియస్గా చూసిన ఎక్కడ కూడా మనకి గేట్స్ అనేవి తీసుకోం జస్ట్ నార్మల్గా ఫ్లిప్లాప్స్ కాంబినేషన్తోనే మనం ప్రాసెసింగ్ అనేది చూస్తాం బట్ ప్యారలిన్ సీరియల్ అవుట్పుట్ షిఫ్ట్ రిజిస్టర్లో అండ్ గేట్స్ విత్ ఆర్గేట్ సారీ అండ్ అన్గేట్స్ విత్ ఆర్గేట్ కాంబినేషన్లో మనం తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ డేటా ఎలా పాస్ చేస్తాం ఇన్పుట్ ఎలా ప్యారల్గా తీసుకుంటాము అనేది ఫస్ట్ చూద్దాం ఇందులో టూ టైప్స్లో మనం డేటా అనేది గెట్ చేస్తాం దట్ ఈస్ టూ మోడ్స్ దట్ ఈస్ లోడ్ మోడ్ అండ్ షిఫ్ట్ మోడ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ లోడ్ మోడ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ షిఫ్ట్ మోడ్ సో ఫస్ట్ లోడ్ మోడ్లో మనం టోటల్ డేటా ఇన్పుట్ వాల్యూస్ ఏమైతే ఉంటాయో అవి మనం ఫ్లిప్ ఫ్లాప్స్లోకి లోడ్ చేస్తాం సో ఫస్ట్ వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్స్ విత్ లోడ్ మోడ్ దెన్ వీఆర్ షిఫ్టింగ్ ద మోడ్ అంటే ఆ వాల్యూస్ని మనం ఏం చేస్తాము అంటే షిఫ్ట్ యాజ్ ద ఇన్పుట్స్ సో సేమ్ మనం అదే ఇన్పుట్స్ని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాం సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను అప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది సో బిఫోర్ గోయింగ్ దట్ ఇట్ ఇట్ ఈస్ ఆల్సో స్టోర్ వన్ బిట్ ఆఫ్ డేటా ఫర్ ద ఈచ్ ఫ్లాప్ సేమ్ మనం రిమైనింగ్ ఫ్లాప్స్ ఎలా అయితే చూసామో అలానే ఇక్కడ కూడా ఈచ్ బిట్కి ఒక ఫ్లిప్లాప్కి వన్ బిట్ మాత్రమే మనం స్టోర్ చేసుకుంటూ వెళ్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డి నాట్కి ఇన్పుట్గా ఏమొస్తున్నాయో చూద్దాం దట్ ఈస్ ద బీ వన్ బీ టూ బీ నాట్ బీ వన్ బీ టూ బీ త్రీ సో ఇవి కొన్ని ఇన్పుట్స్ అయితే ఇక్కడ ద ఫస్ట్ ఎనదర్ థింగ్ వచ్చేసరికి క్లాక్ సో నెక్స్ట్ ఈ బీ నోట్ వాల్యూని మనం ఎక్కడికి పాస్ చేస్తున్నాం అండ్ దీని నుంచి వచ్చిన ప్రాసెసింగ్ వాల్యూని మనం ఎక్కడికి పాస్ చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ నోట్ని పాస్ చేసిన తర్వాత మనం దిస్ ఈజ్ ద ఎనదర్ ఇన్పుట్ ఓకే ఈ లైన్ ఎక్కడితో లేదు సో దిస్ ఈజ్ ద ఎనదర్ ఇన్పుట్ ఈ ఇన్పుట్ అనేది మనం ఫస్ట్ హ్యాండ్ గేట్కి పాస్ చేస్తున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ జీరో ఈ జీరోకి ఇన్వర్ట్ ఆప్షన్తో మనం ఎనదర్ గేట్కి పాస్ చేస్తున్నాం దట్ ఈస్ ద సెకండ్ గేట్ సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ జీరో అండ్ దిస్ ఈజ్ వన్ బికాస్ ఆఫ్టర్ జీరోకి ఇన్వర్టింగ్ తీసుకున్న తర్వాత దిస్ ఈజ్ గోయింగ్ టు వన్ సో ఇప్పుడు ఈ జీరోని వన్గా పాస్ చేస్తున్నాం విత్ సెకండ్ హ్యాండ్ గేట్ అగైన్ ఇదే జీరోని థర్డ్ హ్యాండ్ గేట్కి పంపిస్తున్నాం ఇదే వన్ అని ఫోర్త్ అండ్ గేట్కి పంపిస్తున్నాం నెక్స్ట్ ఇదే జీరోని ఫిఫ్త్కి అండ్ ఇదే వన్ అని మనం సిక్స్త్ గేట్కి అండ్ ప్యార్లల్లి ఈ వన్కి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి వచ్చిన అవుట్పుట్ని సెకండ్ ఇన్పుట్గా తీసుకుంటున్నాం అలానే సెకండ్ అండ్ గేట్కి ఇన్వర్టర్ వాల్యూతో పాటు బీ వన్ అని ఇన్పుట్గా తీసుకుంటున్నాం సో సేమ్ యాజ్ థర్డ్ అండ్ గేట్కి ప్రీవియస్గా అవుట్పుట్ వచ్చిన

ఫిఫ్త్ అండ్ గేట్ సో ఈ టూ కాంబినేషన్స్తో వచ్చిన అండ్ వాల్యూస్ మనం టూ ఇన్పుట్స్గా ఆర్ గేట్కి తీసుకుంటున్నాం అగైన్ దిస్ ఆర్ గేట్ గివ్స్ అవుట్పుట్ దట్ ఈజ్ ఇన్పుట్ టు ది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ డి వన్ ఓకే సో అంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఫస్ట్ మనం ఏమేమి తీసుకుంటున్నాము అంటే డి నాట్ అనేది తీసుకుంటున్నాం దట్ ఈస్ నాట్ బీ నాట్ అనేది తీసుకుని డి నాట్కి పాస్ చేసిన తర్వాత విత్ ద క్లాక్ వాల్యూ హియర్ వీఆర్ గెటింగ్ క్యూ నాట్ దెన్ ఇట్స్ స్టార్టింగ్ విత్ అండ్ గేట్ అండ్ ఆర్ గేట్ కాంబినేషన్ ఫర్ ది సెకండ్ ఫ్లిఫ్ట్ ఓకే సో దిస్ ఈస్ ద మెయిన్ ప్యారల్ ఇన్ సీరియల్ ఆర్ షిఫ్ట్ రిజిస్టర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ పాసింగ్ ద జీరో నెక్స్ట్ హియర్ ద డీనాట్ వాల్యూ నేను ఇక్కడ స్టోర్ చేసుకునే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీరో వన్ వన్ అనుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీ నాట్ నుంచి మనం తీసుకునే టైప్ వన్ అనుకుంటే హియర్ ద పాసింగ్ వాల్యూ జీరో సో ఇన్ అండ్ గేట్ వి ఆర్ టేకింగ్ జీరో సో వన్ వన్ వాల్యూ ఈజ్ జీరో దెన్ ఇట్ గౌస్ జీరో నెక్స్ట్ హియర్ టేకింగ్ ద వాల్యూ ఈజ్ బీ వన్ హియర్ ద బీ వన్ నెక్స్ట్ జీరో ఆర్ బీ వన్ జీరో ఆర్ బీ వన్ ద వాల్యూ ఈజ్ ీ వన్ సో దిస్ బీవన్ గివ్స్ టు ది డి వన్ సో దిస్ ఈస్ బి వన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ పాస్ చేసిన తర్వాత క్యూ వన్ నుంచి గెట్ చేసుకుంటున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ వన్ నుంచి ఇక్కడ మనం పాస్ చేసినప్పుడు హియర్ ఐఎమ్ టేకింగ్ ద జీరో సో దిస్ ఈజ్ వన్ జీరో వన్ వన్ సో దిస్ జీరో ఈజ్ పాసింగ్ టు త్రీ అండ్ త్రీకి ఎనదర్ ఇన్పుట్ వచ్చేసరికి జీరో ద ఫైనల్ వన్ ఈజ్ జీరో నెక్స్ట్ హియర్ ద వాల్యూ ఈస్ బీ టూ సో జీరో అండ్ బీ టూ

షిఫ్టింగ్ మోడ్ ఫస్ట్ లోడ్ మోడ్ కంప్లీట్ అయింది ద ఎనదర్ మోడ్ ఈజ్ షిఫ్టింగ్ మోడ్ షిఫ్టింగ్ మోడ్ మీన్స్ హియర్ ద వాల్యూ ఈజ్ వన్ అండ్ దీనికి ఇన్వర్ట్ వాల్యూ ఈజ్ జీరో సో ఎప్పుడైతే ఇక్కడ వన్ అండ్ జీరో అయిందో నెక్స్ట్ వాల్యూస్ ఏమవుతాయి సో హియర్ ద వన్ హియర్ ద అవుట్పుట్ ఈస్ క్యూ నాట్ సో ఇక్కడ మనకి ఏదైతే క్యూ నాట్ వస్తుందో క్యూ నాట్ విత్ ద వాల్యూ వన్ బికాస్ హియర్ దిల్స్ ది ఈ లైన్ నుంచి మనం తీసుకునేది వన్ క్యూ నాట్ అండ్ వన్ సో ద వాల్యూ ఈజ్ क्यू नाट अंड इन वाल्यू जीरो एंड बी वन जीरो एंड बी वन वालू जीरो हिर् क्यू नाट आर् वालूज क्यू नाट् सेंज लाइक मनम क्यू वन अंड क्यू टू सो इला मैं गेटेसकूतम सो इला प्रोसे मन के वे वालू क्यू नाट क्यू वन क्यू टू సో ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏదైతే వాల్యూస్ పాస్ చేస్తున్నామో సో దిస్ క్యూ నాట్ వాల్యూ ఈజ్ వన్ అండ్ జీరో వన్ వన్ ఇలా మనం ప్రాసెస్ చేస్తాం దిస్ ఈస్ ప్యారియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ లోడ్ మోడ్ ఫస్ట్ మనం డేటా కెట్ చేసుకుంటాం కదా సో వీఆర్ టేకింగ్ ఇన్పుట్ వాల్యూస్ నాట్ మనం వన్ జీరో వన్ వన్ అనుకున్నాం సో వన్ జీరో వన్ వన్లో నాట్ అనేది మనం వన్